హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు మనం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందులో ఏమేం స్టేజెస్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టేజెస్ చూద్దాం ఇప్పుడు. సో ఇవి స్టేజెస్ అన్నమాట, స్టెప్స్ టు బి ఫాలోడ్. చూడండి ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్లైన్. సో ఆన్లైన్లో ఫస్ట్ మనం ఫీజ్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ అంటే మీకు వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, అంటే ఎలిజిబుల్దా కాదా అని మీకు తెలిసిపోతుంది. ఓకే, సో మీకు కొన్ని ఎస్ఎంఎస్ రూపంలో కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది అన్నమాట. ఓకేనా, అప్పుడు మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే కనుక మీకు ఏ ఎస్ఎంఎస్ కూడా రాకపోతే అప్పుడు మీరు అటెండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ హెచ్ఎల్సి. సో మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర అటెండ్ కావాలి. ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఏ ఎస్ఎంఎస్ రాకపోతే హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర అటెండ్ కావాలి. ఎస్ఎంఎస్ వస్తే డైరెక్ట్గా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎస్ఎంఎస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు యూజర్ ఐడి లాగ్ పాస్వర్డ్ ఇస్తారనమాట, క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో మీరు అక్కడ లాగిన్ కావాలి, మీ యూజర్ ఐడితో పాస్వర్డ్తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్లో మీరు ఏ కాలేజ్లో మీకు కావాలో సీట్ కావాలో అవన్నీ లిస్ట్ వైజ్గా సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక కాలేజు, సెకండ్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్, ఆ విధంగా. ఓకే, సో ప్రిఫరెన్స్ వైజ్గా మీరు సేవ్ చేసుకోవాలి. అది ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. సో మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో కాలేజ్ పేర్లన్నీ అవన్నీ ప్రింట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఫైనల్గా మీకు అలాట్మెంట్ ఏమన్నా ఓకే అయితే అప్పుడు మీరు లాగిన్ అయ్యి మీ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకున్న తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్ట్ అట్ కాలేజ్. సో అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, సో ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్లో తెలియజేయండి, నేను చెప్తాను. అలాగే ఆన్లైన్ ఫీజు ఎలా పే చేయాలో స్టెప్ బై స్టెప్ కూడా నేను చెప్తాను మీకు కావాలనుకుంటే కనుక. సో అది కూడా మీకు అవసరం ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను ఆన్లైన్లో ఫీజు ఎలా కట్టాలి స్టెప్ బై స్టెప్ అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ తెలిసిపోతుంది ఈజీగా ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో అనేది. ఓకేనా, ఎస్, థ్యాంక్ యూ.